Hello viewers, welcome to Telugu Stars. టాలీవుడ్ కి సంబంధించిన ఏ సినిమా ప్రమోషన్ అయినా దాదాపు ఒకే విధంగా సాగుతుంది. మహా అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రత్యేక అతిథులు మారుతుంటారంతే. కానీ ప్రభాస్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇలాంటి రొమాంటిక్ ప్రచారంతో పాటు మరో ప్రత్యేకమైన ప్రచారం ఊపందుకుంటుంది. అదే జపాన్ ప్రచారం. అవును, బాహుబలి నుంచి ప్రభాస్కు జపాన్లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. బాహుబలి రజనీకాంత్ తర్వాత జపాన్లో ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రభాస్కు మాత్రమే ఉందేమో. ప్రభాస్ కోసం జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన అభిమానులు కూడా ఉన్నారు. ప్రభాస్తో సెల్ఫీలు దిగి ఆనందంగా తిరిగి జపాన్ వెళ్తుంటారు చాలామంది. ప్రభాస్కు సంబంధించి ఏ సినిమా రిలీజ్ అయినా జపాన్ అభిమానులు యాక్టివేట్ అయిపోతారు. తమ హీరో సినిమా వస్తుందంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటారు. రాధేశ్యామ్ సినిమా కోసం కూడా జపాన్ ఫ్యాన్స్ సీన్లోకి ఎంటర్ అయిపోయారు. తనదైన స్టైల్లో సినిమాకు ప్రచారం చేస్తున్నారు. తెలుగు హిందీ వర్షన్ పాటల్ని పాడుతూ పోస్టులు పెడుతున్నారు. రాధేశ్యామ్ డిజైన్లు తామే గీసి పబ్లిష్ చేస్తున్నారు. రాధేశ్యామ్ టీజర్కు జపాన్ భాషలో రివ్యూలు పెడుతున్నారు. తెలుగులో మరే హీరోకి ప్రత్యేకత ప్రచారం ఉండదు. కేవలం ప్రభాస్కి అతడి సినిమాలకు మాత్రమే సొంతమైన ఎలిమెంట్ ఇది. ఇంతకీ రాధేశ్యామ్ సినిమా జపనీస్ సబ్ టైటిల్స్తో రిలీజ్ అవుతోందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.